ఈరోజు రాష్ట్రం అంతటా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే తెలియపరిచింది, ఈనాటి ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయించారో సమపాలన కావాలి, ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలి అంటే ఒక చోట మాత్రమే అభివృద్ధి చేస్తే రేపు ఏదైనా జరగడానికి జరిగితే అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ముందస్తు ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలకు అభివృద్ధి దిశగా నడుస్తుంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ని విశాఖ చేశారు, జ్యుడిషియల్ బెంచ్ ని మన రాయలసీమకి ఇచ్చారు, రిజిస్ట్రీ ఎక్కడుందో ఇప్పుడు అమరావతిలో కంటిన్యూ చేసి 3 ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసి అందరికీ కూడా సమపాలన అందించే విధంగా చేయాలని ఆలోచించారు. కానీ ఈ అసెంబ్లీలో తీర్మానించిన తర్వాత తెలుగుదేశం నాయకులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ మిత్రపక్షాలు ఉన్నటువంటి అందరూ కూడా ఒక గోలు పెడుతున్నారు. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే అడుగుతున్నా, అసలు మీ సమస్య ఏంటి, మీకేం కావాలి? మీరు ఈరోజు చేస్తున్నటువంటి ధర్నాలు గతంలో మీరు భూసేకరణ చేసేటప్పుడు మీకు కళ్ళు కనిపించలేదని అడుగుతున్నా. ఈరోజు కేవలం 20 మందో 30 మందో పేడ్ ఆక్షిట్లు పెట్టి అక్కడ ధర్నాలు చేపిస్తున్నారు. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, అన్ని టీవీల్లోన ఎక్కడ రోడ్లో చూసినా రైతులందరూ కూడా అరుచుకొని తిండి లేక అసలు ఎంతో మంది చనిపోయారు ఆ రోజు రైతులు. మా భూములు మా పని మేము చేసుకుంటాం, సంవత్సరానికి మా భూముల్లో 3 పంటలు పడతాయి, మా భవిష్యత్తును నాశనం చేయదు చంద్రబాబు నాయుడు అని అడిగారు. ఆ రోజు నీకు దయా దాక్షిణాలు లేకుండా నువ్వు నిర్ణయం ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని అమరావతిలో అందరికీ కూడా నీ కంపెనీలో ఉన్నటువంటి వారు కావచ్చు, నీ తోటి ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరికీ కూడా ముందుగానే చెప్పి ఫలానా చోట అమాయకులు ఉన్నారు, ఎక్కడున్నారంటే అమరావతి చుట్టూ అమాయకులు ఉన్నారు, వాళ్ళ భూములంతా మీరు దోచుకోండి, నేను క్యాపిటల్ సిటీ అక్కడే పెడతాను. అప్పుడు ఆ క్యాపిటల్ సిటీ వచ్చినప్పుడు ఆ భూములు రేట్లు పెరుగుతాయి, మీరు అందరూ అభివృద్ధి చెందొచ్చు. అంతేగాని రాష్ట్ర అభివృద్ధి ఆయన కోరుకోలేదు. ఆనాడు కూడా ఆయన తోట ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఆయన ఆ రోజు ఆయన ఎవరైతే బినామీ పేర్లతో కొనుక్కున్నారో అదన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పటికి కూడా నాకు తెలియ కొన్ని విషయాలు అడుగుతున్నా మిమ్మల్ని, అసలు ఇప్పుడు రాజధాని 3 చోట్ల చేయడం వలన ఎవరికి ఇబ్బంది లేదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు, కేవలం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు అంటుకో వాళ్ళు ఎవరైతే అక్కడ బినామీ ఆస్తులు కొన్నారో వాళ్ళు మాత్రమే గొప్పలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సభలోనే చెప్పారు, ఎవరైతే మీరు లాక్కున్నారో వాళ్ళ భూములు అన్ని కూడా మనం అధికారంలోకి వస్తే మీకు తిరిగి ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, ఆ మాట నిలబెట్టుకున్నటువంటి ఘనత ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి, అయ్యా మా భూముల్లో మేము పంటలు పెట్టుకుంటాం, వాస్తవానికి మంచి పంటలు పెట్టే పండే భూములు అవి, అక్కడ బిల్డింగ్ కట్టాలంటే కూడా చాలా మనకు సాయం సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి అక్కడ. ఎందుకంటే నేను కూడా వెళ్ళి శాసనసభలు జరిగేటప్పుడు వెళ్ళాం, అదే పనిగా మొత్తం ఉన్నటువంటి భూములన్నీ కూడా పరిశీలించాం. అక్కడ ఉన్నటువంటి వాసులందరూ కూడా ఒకటే తెలియపరుస్తున్నారు, అయ్యా రాజధాని వచ్చింది కానీ మా భూములు తీసుకొని దాదాపు 4 సంవత్సరాలు అయింది, కనీసం మా భూమికి దారి ఎట్లా కూడా తెలియదు, ఏది అభివృద్ధి చేయకుండా నువ్వు కాకమ్మ కథలు చెప్పుకుంటూ కేవలం 5,000 కోట్ల రూపాయలే అక్కడ ఖర్చు చేశావు, అంటే నీ ఉద్దేశం ఏంటి, అసలు ఏం చేయాలనుకున్నావు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలనుకున్నావా లేదా నాశనం చేయాలనుకున్నావా? అయినా నీకు చేత కాకపోయినా నీకు వ్యవధి 10 సంవత్సరాలు ఇచ్చారు, తెలంగాణ ఆంధ్ర విడిపోతే 10 సంవత్సరాలు వ్యవధి ఉండింది, కానీ ఉండకుండా ఓటుకు నోటు కేసులు ఇరుక్కొని కేసీఆర్ గారి దగ్గర ఇరుక్కున్న తర్వాత పెట్టాపెడ సర్దుకొని పరిగెత్తి నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసావు. వచ్చేసినటువంటి ఘనత ఏంటి, రైతులు పచ్చని పొలాలను నువ్వు అరటి తోటలు అగ్గిపెట్టి ప్రజలను చుచ్చుపెట్టి సామాజిక వర్గాలుగా విభజించి అందరికీ అన్యాయం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అవన్నీ కూడా తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారు
మళ్ళీ ఇంకెప్పుడు కూడా మనకు అన్యాయం జరగకూడదు, హైదరాబాద్ ఎట్లా కోల్పోయాం, ఈ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆస్తులు ఎవరివి, చంద్రబాబు నాయుడు గారు బినామీలు కాదో అని అడుగుతూ ఉన్నా నేను. జేబీఐ అనే కంపెనీ పెట్టి అన్ని ఆస్తులు దాంట్లో కొనిపెట్టారు. అదే విధంగా అమరావతిలో కూడా అన్ని ఆస్తులు చంద్రబాబు నాయుడు గారు బినామీలో కొనుక్కున్నారు. కాబట్టి ఈ రోజు రోజుకు ఒకరు వెళ్ళి అక్కడ ధర్నా చేయడానికి ఏదో ఒక ధర్నాలు చేసేసి వస్తా ఉన్నారు. మీరు ధర్నాలు చేయండి అని నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నా. నిజంగానే నాది ఒక చిన్న విన్నపం, ప్రభుత్వం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల్ని ఎవరైతే ధర్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఇంతకీ భూములు ఉన్నాయి లేదా పరిశీలించాలా, ఎవరైతే ధర్నా కూర్చున్నారో వాళ్ళని అక్కడే ఆన్ స్పాట్ లోనే పట్టుకొని విచారణ చేయాలా, ఆధార్ కార్డు తీసుకోవాలా, పాస్బుక్లు తీసుకోవాలా. ఎందుకంటే నాకు నమ్మకం లేదు అక్కడ ఎవరు ధర్నా చేస్తున్నారో వాళ్ళందరూ కూడా బోగసని కూడా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే భూమి పోగొట్టుకుంటే బాధపడతారు కానీ భూమి తిరిగి ఇస్తామంటే ఎవరు బాధపడరు కూడా. ఎందుకంటే మా ఊర్లలో కేవలం విలువలు తక్కువ, ఇక్కడ మా ప్రాంతంలో 7 లక్షలు 8 లక్షలు పెడితే ఎకరా భూమి వస్తుంది. ఆడ ప్రస్తుతానికి 5 కోట్ల నుంచి 10 కోట్లు పలుకుతుంది. అలాంటి భూమి మీకు తిరిగిస్తుంటే ఎవరైనా బాధపడతారని అడుగుతూ ఉన్నా. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నటువంటి ఆట, ఇది ఒక గేమ్ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా అందరికి. కూడా ఒకటే మేము కోరుకుంటున్నాం, మిమ్మల్ని అందరినీ కూడా ఆశించేది ఒకటే, ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఎంత కష్టపడి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో మన అందరికీ కూడా తెలుసు. ఆయన మరణానంతరం ఏం జరిగిందో మనం అందరం కూడా చూసాం, ఇప్పటికీ కూడా కోలుకోలేకపోతున్నాం. ఆయన మరణానంతరం జరిగినటువంటి అఘాయిత్యాలు కావచ్చు, అన్యాయాలు కావచ్చు, ఇప్పటికి కూడా మన రాష్ట్రం కోలుకోలేకపోతుంది. కానీ ఆయన బాటలో నడుస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా అభినందించాలి. ఎందుకంటే మీరు ఆలోచించండి, గడిచిన 6 నెలల్లో ప్రజలకు ఇచ్చినటువంటి మాట 80% నిలబెట్టుకున్నటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జరిగింది. నువ్వు గతంలో దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు చెప్పినటువంటి హామీల్లో ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చావు. 5 సంవత్సరాల్లో నెరవేర్చకపోగా నువ్వు ఎక్కడికక్కడ ఆస్తులు కూడబెట్టుకొని ప్రజలకు అన్యాయం చేశావు. ఈరోజు ఆ అన్యాయం జరగకుండా చూసుకున్నటువంటి బాధ్యత తీసుకున్నారు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు తెలియజేస్తూ, రానున్న ఎన్నికల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ధర్నాల వల్ల ప్రజలందరూ టీవీలో చూస్తున్నారు. అసలు మీ సమస్య ఏమి కూడా ప్రజలకు అర్థం కాకుండా అయిపోయింది. ఇప్పుడు మీకు అభివృద్ధి కావాలా, అమరావతిలో భూములు కావాలని అడుగుతున్నారు ప్రజలందరూ మిమ్మల్ని తెలుసుకొని. మీకు అభివృద్ధి కావాలంటే ధర్నాలకు ఏమన్నా కూర్చుంటారా? మీ స్థాయి ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు పనిచేసి నువ్వు ఒక ప్రాంతం కోసం ఇంత కష్టపడుతున్నావు అంటే దాని మతలబ్ ఏంటి అని అడుగుతున్నాం మేము మిమ్మల్ని. అసలు మీ ఉద్దేశం ఏంటి? మీ అక్కడ ఉన్నటువంటి మతలబ్లో ఏం జరుగుతున్నాయి లోపల, అవన్నీ కూడా బయట తీస్తారని భయపడి ఇప్పుడు ఈ ధర్నాలు తీరుతున్నారు తప్ప ఎక్కడ కానీ ఎవరు భయపడే విధంగా లేదు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మి రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఘన విజయాన్ని సాధించాలని మేము అందరినీ కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.